హాయ్ హలో నమస్తే, వెల్కమ్ టు ఈటీ ఎంటర్టైన్మెంట్ అన్లిమిటెడ్. మరో తెలుగు హీరోయిన్ సైలెంట్ గా పెళ్లి చేసేసుకుంది. సోషల్ మీడియాలో పిక్ పెట్టి తమను బ్లెస్ చేసిన వారందరికీ థ్యాంక్స్ చెప్పింది. ఇంతకీ ఎవరా బ్యూటీ, పెళ్లి కొడుకు ఎవరు? స్టార్ డైరెక్టర్ విఘ్నేష్ శివన్ని రీసెంట్గా పెళ్లి చేసుకున్న లేడీ సూపర్ స్టార్ నయనతార ఓ ఇంటి కోడలైంది. ఇప్పుడు మరో హీరోయిన్ పెళ్లి పుస్తకాన్ని తెరిచింది. సైలెంట్గా మ్యారేజ్ చేసుకుని ఫ్యాన్స్కి సర్ప్రైజ్ ఇచ్చింది. ఆమెనే తెలుగు నటి మధుశాలిని. ఈ మధ్య 9 అవర్స్ వెబ్ సిరీస్తో ఆడియన్స్ని పలకరించింది. ఇకపోతే తమిళ హీరో గోకుల్ ఆనంద్ను మధుశాలిని గురువారం పెళ్లి చేసుకుంది. ఈ వేడుకకు ఫ్యామిలీ మెంబర్స్తో పాటు ఫ్రెండ్స్, సినీ స్టార్స్ అటెండ్ అయ్యారు. నూతన వధూవరుల్ని దీవించారు. ఈ క్రమంలో తమ పెళ్లికొచ్చిన అందరికీ థ్యాంక్స్ చెబుతూ ట్విట్టర్లో ఫోటోని పోస్ట్ చేసింది. ఇదిలా ఉండగా తమిళ సినిమా పంచాక్షరంలో మధుశాలిని గోకుల్ నటించారు. ఈ మూవీ టైంలోనే ఇద్దరి మధ్య చిగురించిన స్నేహం ప్రేమగా తర్వాత వివాహ బంధంగా మారిందని సమాచారం. అల్లరి నరేష్ హీరోగా నటించిన కితకితలు సినిమాలో రెండవ హీరోయిన్గా తెలుగు అందం మధుశాలిని గుర్తింపు తెచ్చుకుంది. ఆ తర్వాత ఒక విచిత్రం, అగంతకుడు, కింగ్, వాడు వీడు, గోపాల గోపాల లాంటి సినిమాలో యాక్ట్ చేసింది. మరోవైపు గోకుల్ అరడజన్ తమిళ సినిమాల్లో వెబ్ సిరీస్లో నటించాడు. ఇదిలా ఉండగా స్టార్టింగ్లో టాలీవుడ్లో ఎక్కువగా కాన్సన్ట్రేట్ చేసిన మధుశాలిని ఇక్కడ సరైన ఛాన్సులు రాకపోవడంతో తమిళ ఇండస్ట్రీకి షిఫ్ట్ అయిపోయింది. ఇక అక్కడే సినిమాలు చేస్తూ వచ్చింది. ఇప్పుడు తమిళ హీరోనే పెళ్లి చేసుకుని అక్కడే కోడలైపోయింది. మరి మధుశాలిని పెళ్లి గురించి మీరేమనుకుంటున్నారో మీ ఒపీనియన్ కమెంట్స్లో మాకు పోస్ట్ చేయండి.